అస్సలు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు, మైండ్ బ్లాక్ అయిపోయింది. ఈ ఐటీ మినిస్టర్ అంటే కోడిగుడ్డు మినిస్టర్ ఉన్నాడు కదా, అతను అతను చంద్రబాబు పని అయిపోయింది. పని జరగాలంటే పవన్ కళ్యాణ్ వయాగ్రా అంట చంద్రబాబుకి. ఏం మాట్లాడతారా మీరు అసలు? గారలు గీరలు పెట్టి మాట్లాడాలా ఇట్లా? మీకు అసలు ఏమైనా మైండ్ ఉంటే మాట్లాడుతున్నారా? ఆ రోజా చూస్తే తొడగొడుతుంది, చంద్రబాబు ఐస్ క్రీమ్ తిన్నారా అంటుంది, తర్వాత మళ్ళీ రివర్స్ రిటర్న్ కేసు పెడుతుంది, హైకోర్టుకు పోతూ ఉంటుంది, సుప్రీంకోర్టుకు పోతూ ఉంటుంది, మళ్ళీ అసెంబ్లీలో నాలుక ఇట్లా అంటుంది, నడుము చూపిస్తుంది, కాలు చూపిస్తుంది, చూసుకుందాం రండి అంటుంది, నన్ను రేప్ చేస్తారని రేప్ చేస్తారా అంటుంది, మీకు రేప్ చేసే దమ్ము ఉందా అంటుంది, దొంగల రావట్ల బూతులు ఎన్ని బూతులు స్వామి, అసలు మైండ్ గిర్రం తిరుగుతుంది. ఇన్ని బూతులు ఉంటుంటే ఒక్కొక్కడు వైసీపీ ఆనిముత్యాలు, వీళ్ళకి ఆన్సరు అసలు రావట్ల మైండ్ పని చేయట్లేదు. ఏదో మందు కొట్టి మైండ్ మొత్తం హ్యాంగ్ ఓవర్ అయిపోతుంది చూడు, అట్లా ఉంది మైండ్. ఈ బూతులు అస్సలు ఏమండి కోడిగుడ్డు మినిస్టర్ గారు, ఫస్ట్ మీరు ఐటీ కంపెనీకి సంబంధించి అసలు డెవలప్మెంట్ చేయండి అబ్బా, ఫస్ట్ దాని గురించి మాట్లాడండి. ఎంతసేపు కేసులు అందరూ ఒకటే పాఠం, ఏం పాట? కేసులు 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 కేసులు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ మూడు పిల్లలు, చంద్రబాబు ఇన్ని దాదాపు నెల రోజులైంది జైల్లో ఉన్నాడు, ఇంతవరకు ఒక్క ఆధారం కూడా దొరకలేదు. ఆధారం దొరకకుండా హైకోర్టు ఎందుకు జైల్లో పెట్టిందో నాకు అర్థం కావట్లేదు. ఈ మాత్రం తెలివి లేకుండా ఉంది హైకోర్టుకి, అందులో జడ్జిలు కూడా మేనేజ్ చేస్తున్నారంటే అసలు మైండ్ బ్లోయింగ్, అసలు స్కెచ్ మామూలుగా లేదు, చాలా టూ మచ్. ఈ విషయం అంతా జనాలందరికీ బాగా తెలుసు, ఎవడెవడు డెవలప్ చేస్తున్నాడు, ఎవడెవడు ఏమేం చేస్తున్నాడు, ఎవడు తొమ్మడు, ఎవడు ఎవడు మంచోడు అనేసి అందరికీ తెలుసు. మొన్న మీరు వెళ్ళడము ఆల్రెడీ చంద్రబాబు మీద ఏదో జనాల్లో బ్యాడ్ సింపతి ఉందని, తొందరగా ఎలక్షన్స్ పెట్టండి అని లెటర్ ఇచ్చి రావడము అందరికీ తెలుసు, విషయము అందరికీ తెలుసు అన్నమాట. లేట్ అయ్యే కొద్దీ ఆయన మళ్ళీ బయట వచ్చేస్తాడు, సో అందుకని తొందరగా ఎలక్షన్స్ పెట్టాలి అనేసి లెటర్ ఇచ్చి వచ్చారు, అందరికీ తెలుసు. లెటర్ కాపీస్ కూడా అన్నీ వైరల్ అయినాయి. అసలు ఏం మాట్లాడతానండి, బూతుల పార్టీ రౌడీల పార్టీ అంటే ఒక్క వన్ అండ్ ఓన్లీ వైసీపీ, వాళ్ళకు సపోర్టు కోర్టులు పోలీసులు, స్టేట్లో ఏం కావాలన్నా చేస్తున్నారు, ఎవరిని కావాలన్నా కిడ్నాప్ చేస్తున్నారు, రాత్రి రాత్రి ఎత్తుకెళ్ళిపోయి మళ్ళీ పొద్దున్నే వదిలేస్తున్నారు, కోర్టులో కూడా సబ్మిట్ చేయడం లేదు. ఇది చాలా టూ మచ్ అమ్మా, ఎక్కువ రోజులు లేదు, మీకు టైం దగ్గర పడింది, టైం దగ్గర పడినప్పుడు అలాగే ఉంటుంది. ఓకే, ఆల్ ది బెస్ట్.